ఒక్క మాస్కు నీ దేశం కోసం ప్లీజ్. ఆ ఎదురింటికి కొత్తగా వచ్చిన అమ్మాయి ఉదయం లేవగానే కల్లాపు చల్లి చుక్కలు పెట్టి ముగ్గు వేస్తుంటే గాలికెగిరిన బయట రెపలెపలాడుతుంటే రమ్మని నన్నే పిలిచినట్టు అనిపించి తన ముందుకు చేరుకున్నా. తన వంక తదేకంగా చూస్తున్నా, కానీ తాను మాత్రం భూగర్భ శాస్త్రజ్ఞంలాగా తన పనిలోనే నిమగ్నమైంది. నేను మాత్రం చంద్రకోసం తర చూస్తున్న కొలువుల కనుసైగ కోసం తపిస్తున్నా. ఈలోపు సముద్రాల లాంటి ముంగుర్లు గాలికి ఊసలాడుతుంటే ముగ్గుతో పాల సముద్రంలో మారిన తన తరచేతితో సర్దుకుంటుంటే ఆతృతతో నేను తన అందం చెదురుతుందని తన ముందుకు చేరుకుంటే తన గాబరాతో కాస్త సిగ్గుతో ఇంట్లో పరిగెత్తింది. కానీ నా మీద నీరజల్లు ప్రేమజల్లులా జల్లింది. కళ్ళలో పైన నీళ్ళను తుడుచుకుంటూ కళ్ళు పెద్దగా తెరిచాను. అంతే, ఈలోపు గట్టిగా, శివ లేవరా, మీ నాన్న పొలంకు బయలుదేరుతున్నారు, నీ సాయం కూడా ఉండాలి కదయ్యా అంటూ అమ్మ కేక నా చెవిని చేరింది. అంతే ఉలిక్కిపడి లేచా. మొన్న కరోనా చేసిన గాయం మానిన పుండులా, పొలం రైతు కౌల రైతులా మారిన వైనం మీ అనుభవిస్తున్నాం. నేను గతంలో చేసిన పొరపాట్లు కళలో నన్ను ప్రేరేపిస్తున్నా, నేను నేర్చుకున్న గుణపాఠం హెచ్చరిస్తుంది. అవును, మాది పచ్చని పొలం, నిండుగా చేను ఎదిగిన సంబరం, లక్ష్మీదేవిగా పంట ఇంటికేగిన సమయం, కానీ అది కరోనా కోరల కాలం. అమ్మా నాన్న హెచ్చరిస్తున్నా, తాతయ్య బుజ్జగిస్తున్నా, ప్రభుత్వ లాక్డౌన్లున్నా వినలేదు, పార్టీలు పకోడాలు స్నేహితులు సరదాలంటూ తిరుగుతూనే ఉన్నా, కరోనా వెంటబెట్టుకున్నా. నా పాపం కుటుంబానికి శాపంగా మారింది. ఎతుకు తిప్పిన తాతయ్యకి గాలి సోకింది. ఆసుపత్రి సేవలతో అమ్మ ఈ రోగయ్యింది. మా పొలం కరోనా కాటుకు ఆవిరయ్యింది. కానీ మా నాన్న కళ్ళల్లో మేము బయటికి రాగానే కొత్త ఆశ చిగురించింది. నన్ను చూసి, నువ్వే మా ఇంటి వెలుగు నాన్న అని అన్నప్పుడు నా అశ్రద్ధకు తిట్టుకున్నా. అప్పటికే మూల్యం చెల్లించుకున్న నేను ఓటు పెట్టుకున్నా. నాన్న చేతిలో పొలగవుతానని, తాత చేతి కర్రవుతానని, అమ్మ మాట చెబదాటనని అందుకే ప్రతిమాలు చెబుతున్నా. ఓ అన్న, ఊరికి నేను తిరగకు, మాస్కును మరవకు, ప్రభుత్వ సూచన మేరకు సామాజిక దూరం వదలకు, కుటుంబంకు శాపంగా మారకు. ఒక్క మాస్కు నీ దేశం కోసం ప్లీజ్. ఏదో మనసులో కలిగిన భావాలను పదాలు పొందుగా రాసి కవితను ప్రారంభించాను. కానీ ఇది మీకు తవికగా అమికించిన, అసలు ఏమి అనిపించకపోయినా నా భావనలు అర్థం చేసుకొని మాస్క్ ధరిస్తారని, అదే మన అల్లి కరోనా మూడో వేవ్ నుంచి రక్షిస్తుందని ప్రభుత్వాలు ఎన్నెన్నో విషయాలు మనకు తెలియజేస్తున్నాయి. థర్డ్ వేవ్కి సిద్ధంగా ఉన్నాం అనే మాట అయితే నాకు బాధిస్తుంది. థర్డ్ వేవ్ రాకుండా చూసుకుందాం అని మనం బలోపేతం చేసుకుంటే బాగుంటుందని నా ఆశ. దీనికోసం ఏమీ చేయవలసిన లేదు. నువ్వు ఎక్కడున్నా, ఏ పనిలో ఉన్నా, ఎలా ఉన్నా నిన్ను నువ్వు రక్షించుకొని ఇంటికి వస్తే చాలు, అది నీ కుటుంబానికి రక్షణగా ఉంటుంది. ఈ కుటుంబాలు అన్నీ కదా మన రాష్ట్రం అయ్యాయి, మన దేశం అయ్యాయి. కాబట్టి ఈ విధంగా మనం ఒక్క మాస్క్ నీ దేశం కోసం ప్లీజ్, ఈ విషయాన్ని మనం గుర్తుంచుకొని మనం మన భవితవ్యాన్ని తీర్చుకుంటామని, మళ్ళా మరలా అందమైన లోకాన్ని మనం తయారు చేసుకుంటామని ఆశిస్తూ థ్యాంక్ యూ.